हाई फ्रेंड्स, दिस इज नागराज अच्चे, वेलकम टू मै चैनल। सो फ्रेंड्स, इवाल्टि वीडियो कम्यूनिटी स्ट्राइक्स पड़ता चाला मंदी इंस्टाग्राम लो मेसेज इवन्नी पेडुतुन्नारु। अदी एंदुकु पड़तुन्नायि, ए वीडियोस पेडिते कम्यूनिटी स्ट्राइक्स पड़तायनि अने दानि गुरिंचि इवाल्टि वीडियोलो मनं डिस्कस चेसुकुंदाम। असलु कम्यूनिटी स्ट्राइक्स एंदुकु पड़तायि? एदैना वायलेंस कानी, एदैना पिल्ललकि अफेक्टेड चैल्ड वायलेशन किंद कानी इलांटि वीडियोस पेडिते मनकि वायलेशन्स अनेदि యాక్టివేట్ అయ్యి కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడుతుంది। ఈ కమ్యూనిటీ స్ట్రైక్లో మీకు త్రీ టైప్స్ ఉంటాయి। ఫస్ట్ స్ట్రైక్ వచ్చాక మీకు వార్నింగ్ అనేది వస్తుంది ఫస్ట్। సెకండ్ వచ్చాక మీకు మీ ఛానల్కి కొన్ని ఫెసిలిటీస్ అనేది ఆపేస్తారు। సెకండ్ కమ్యూనిటీ స్ట్రైక్ పడితే అప్లోడ్ చేయడం ఒకటి, అప్లోడ్ వీడియోస్ అప్లోడ్ చేయడం ఆపేస్తారు, అలానే మీకు లైవ్ స్ట్రీమ్ చేయడం ఆపేస్తారు, ఇలా కొన్ని ఫెసిలిటీస్ అయితే ఆపేస్తారు। మీకు థర్డ్ కమ్యూనిటీ స్ట్రైక్ పడిందంటే మీ ఛానల్ అనేది టెర్మినేట్ చేస్తారు। సో కమ్యూనిటీ స్ట్రైక్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇది పడకుండా చూసుకోవడం వాటికి చాలా వరకు బెటర్। అసలు కమ్యూనిటీ స్ట్రైక్ ఎందుకు పడుతుంది, ఏ వీడియోస్ అయితే కమ్యూనిటీ స్ట్రైక్ పడుతుంది, సో ఆ వీడియోస్ ఏంటి అనేది నేను చెప్తాను ఇప్పుడు। ఫస్ట్ వన్ వచ్చి మీకు కోవిడ్ గురించి ఈ మధ్య బాగా ఫేమస్ అయిపోయింది, చాలా ట్రెండింగ్లోకి వస్తుంది, అలానే పెడితే తొందరగా ఛానల్ అనేది వాళ్ళది వ్యూస్ అనేది ఎక్కువ వస్తున్నాయి, అందుకని చెప్పి కోవిడ్ 19 గురించి చాలామంది వీడియోస్ చేస్తున్నారు। అసలు కోవిడ్ 19 గురించి వీడియో చేస్తే ఎందుకు కమ్యూనిటీ స్ట్రైక్ చేస్తారు? సో కోవిడ్ 19 అనేది బాగా ట్రెండింగ్లో ఉంది। సో ట్రెండింగ్లో ఉండటం వల్ల ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే కోవిడ్ 19 గురించి చెబుతానే వ్యాక్సిన్ల గురించి చెప్తున్నారు। సో వ్యాక్సిన్ కానీ వాళ్ళ వాటి బ్రాండ్స్ కానీ ఇలాంటి వాటి గురించి చెప్పడం వల్ల యూట్యూబ్ అనేది కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టింది। ఏదైనా వ్యాక్సిన్ అనే పదం ఎత్తితే మాత్రం మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యాక్టివేట్ అవుతుంది। వ్యాక్సిన్ అనే పదం ఎత్తకూడదు, అలానే వాళ్ళ కంపెనీ బ్రాండ్స్ అనేవి కూడా మనం ప్లే చేయకూడదు। సో ఇవి కానీ మీరు చేసినట్లయితే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది కంపల్సరీ పడుతుంది। కోవిడ్ 19 గురించి వీడియో చేయొచ్చు, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వచ్చు, బట్ వ్యాక్సిన్ గురించి అనేది మాత్రం మీరు చెప్పకూడదు। వ్యాక్సిన్ అనే నేమ్ అనేది యూజ్ చేయకూడదు। వ్యాక్సిన్ అనే నేమ్ యూజ్ చేస్తే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడిపోతుంది। సో కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చిందంటే మీ ఛానల్ అనేది టెర్మినేట్ అయిపోతుంది। సో ఇది ఒక్కటి జాగ్రత్త చూసుకోవాలి। కోవిడ్ 19 గురించి వీడియోస్ సెట్ చేయండి, బట్ వ్యాక్సిన్ కానీ వ్యాక్సిన్ అనే పదం వేరే, ఆ వ్యాక్సిన్ సంబంధించిన బ్రాండ్ నేమ్స్ కానీ కంపెనీ నేమ్స్ కానీ ఇవన్నీ ఆ టైటిల్స్లో మెన్షన్ చేయకూడదు, థంబ్నేల్స్లో మెన్షన్ చేయకూడదు। సో వ్యాక్సిన్ అనే పదాన్ని ఎక్కడ యూజ్ చేయకూడదు యూట్యూబ్లో మాత్రం। సో అది యూజ్ చేస్తే కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యాక్టివేట్ అవుతుంది, అది పడకుండా చూసుకుంటే సరిపోతుంది, మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది రాదు। మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి హ్యాకింగ్ గురించి వీడియోస్, మనకి హ్యాకింగ్ గురించి వీడియోస్ చాలామంది చేస్తుంటారు। సో అది హ్యాకింగ్ గురించి వీడియోస్ ఎలాంటి వీడియోస్ చేయకూడదంటే మీకు కొంతమంది థంబ్నేల్స్ పెడుతుంటారు, వేరే వాళ్ళ వాట్సాప్ స్టేటస్లు ఎలా హ్యాక్ చేయాలి, లేదా వేరే వాళ్ళ చాటింగ్ని ఎలా మనం హ్యాక్ చేసి చాటింగ్ని చూడొచ్చు అనే కొన్ని కొన్ని యాప్స్, ఏదైనా యాప్ గురించి దాన్ని ఎలా హ్యాక్ చేయాలి యాప్, ఇలాంటివి కానీ పెట్టినట్టు మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడుతుంది। నెక్స్ట్ వన్ వచ్చే మనకి పెయిడ్ యాప్స్ ఉంటాయి, మనకి నెట్ఫ్లిక్స్ కానీ అమెజాన్ కానీ జీ తెలుగు ఆహా ఇలాంటివి ఉంటాయి కదా మీకు, ఇవి వీటిని ఇవన్నీ పెయిడ్ సర్వీసులు। ఈ పెయిడ్ సర్వీసుల్ని ఎలా క్రాక్ చేయాలి, లేదంటే ఎలా హ్యాక్ చేయాలి, ఫ్రీగా ఎలా యూజ్ చేసుకోవాలి అని కొంతమంది హ్యాక్ చేసి చూపెడుతుంటారు ఛానల్స్. సో అలాంటివి చేసినా మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడిపోతుంది। అలాంటి అవన్నీ పెయిడ్ సర్వీసులు, వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి ఆ యాప్ అనేది క్రియేట్ చేసుకొని వాళ్ళు ఒక ఓటీటీ ప్లాట్ఫామ్గా బయట రిలీజ్ చేసుకుంటారు, వాళ్ళకంటూ కొన్ని లైసెన్స్ అండ్ అగ్రిమెంట్ అనేది యూట్యూబ్ కూడా సంబంధించి కొన్ని యాక్టివేట్ చేసుకుంటారు। మీరు ఎప్పుడు అలాంటి వీడియో పెట్టారంటే అప్పుడు మీ కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యాక్టివేట్ అవుతుంది। సో ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా మీరు హ్యాకింగ్ చేసి వీడియోస్ పెట్టారంటే మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యాక్టివేట్ అవుతుంది। సో ఈ వీడియోస్కి మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది వస్తుంది। ఇలాంటి వీడియోస్ని మీరు చేయకుండా ఉంటేనే బెటర్ చాలా వాటికి, ఎక్స్ప్లెనేషన్ ఇస్తే నో ప్రాబ్లం, అది ఎలా చేయాలి, వాట్సాప్లో స్టేటస్ ఎలా బయటికి తీయాలి అనేది లైవ్లో చూపెట్టి, అసలు మీరు కొన్ని టైటిల్స్ కూడా కమ్యూనికేషన్ పడిపోతుంది, మీరు హ్యాకింగ్ అనే పదం యూజ్ చేయగల మీకు కమ్యూనిటీ స్ట్రైక్ అనేది యాక్టివేట్ అయిపోతుంది। సో టైటిల్స్ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి, అలాగే థంబ్నేల్స్ కూడా జాగ్రత్తగా అనేది క్రియేట్ చేసుకోవాలి,
ఏ పదం యూజ్ చేస్తే ఏ స్ట్రైక్ పడుతుందని సో కొన్ని వైలేషన్స్ వస్తుంటాయి. సో అలాంటి యూజ్ చేసేటువంటికే చాలా వాటికి బెటర్. సో ఈ వీడియోస్ చేస్తే మీకు కంపల్సరీ కమ్యూనిస్ట్ స్ట్రైక్ అనేది పడుతుంది, వీటిని చేయకుండా ఉంటే మీకు కమ్యూనిస్ట్ స్ట్రైక్ అనేది పడదు. సో లేటెస్ట్గా వచ్చిన ఇది న్యూస్ యూట్యూబ్ వాళ్ళు కోవిడ్ గురించి మాత్రం ప్రకారం వ్యాక్సిన్ అనే పదాన్ని మాత్రం యూజ్ చేయకండి. ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి బట్ వ్యాక్సిన్ అనే పదాన్ని యూజ్ చేయకండి. అలా కంపెనీ నేమ్స్ అనేది యూజ్ చేయకండి. ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వదిలేయకనే పని. మీరు ఎట్లా కాదని చెప్పి వ్యాక్సిన్ నేమ్స్ అన్నిటిని చెప్పేశారంటే మీ ఛానల్ అనేది టైం ఉండే టైప్ పర్మనెంట్ బ్లాక్ వస్తుంది. అసలుకే మన ఛానల్ అనేది బ్లాక్ చేసేస్తారు. సో ఇవన్నీ అవసరం లేదు కాబట్టి నార్మల్ వీడియోస్ చేసుకుంటూ ఈ గైడ్లైన్స్ను పాటిస్తూ మీరు వీడియోస్ చేసుకుంటే మీకు స్ట్రైక్స్ అనేవి పడే అవకాశం ఉండదు. సో ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. కొత్త వాళ్ళకి ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి, తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూస్తారు, కమ్యూనిటీ స్ట్రైక్ అనేది పడకుండా చేసుకుంటారు. దిస్ ఈజ్ నాగరాజ్ సైనింగ్ ఆఫ్. బై బై ఫ్రెండ్స్.